हाय हेलो नमस्ते वेलकम टू यंग शेर। మన షెఫ్లో ఒక సూపర్ డూపర్ రెసిపీని మనందరికి పరిచయం చేయడానికి సుచిత్ర నుంచి ప్రత్యూష వచ్చేసింది. సో లెట్స్ వెల్కమ్ హర్. జారే జారే చిన్ని గుండె చెయ్యి జారిని అలా అరిదే అరిరే నన్ను వదిలి పరుగు తీసేని ఇలా. హాయ్ ప్రత్యూష. హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నాను. చూస్తుంటే ఒక లిటిల్ సైజ్ మహారాణి లాగా కనిపిస్తుంది. ఆ జ్యువెలరీ ఆ అటైర్ అసలు క్రేజీ అబ్బా. ఓకే, మరి పద్ధతి పిల్లకి వంట వచ్చా? చాలా బాగా వచ్చు. చాలా బాగా. ఏం చేస్తావు? నార్మల్గా నేను చికెన్ దమ్ బిర్యానీ బాగా చేస్తాను అండ్ చికెన్ 65 బాగా చేస్తాను, వెజ్ మంచూరియా బాగా చేస్తాను. అంటే అన్ని రైస్ ఐటమ్స్ చెప్పేసరికి నాకు ఇప్పుడు ఎందుకో రైస్ తినాలనే క్రేవింగ్ వచ్చింది. మరి ఇంతకీ ఏ రెసిపీ చేయబోతున్నావు? మష్రూమ్ పన్నీర్ వెజిటేబుల్ రైస్ చేస్తున్నాను. ఇది కూడా రైసే? మష్రూమ్ పన్నీర్ వెజిటేబుల్ రైస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. మష్రూమ్ పన్నీర్ వెజిటేబుల్ రైస్కి కావాల్సిన పదార్థాలు మష్రూమ్, పచ్చి బఠానీ, పన్నీర్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యాప్సికం ముక్కలు, కాలీఫ్లవర్ ముక్కలు, గాజర్ ముక్కలు, ఉడికించిన బాస్మతి రైస్, గరం మసాలా, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా, ఉప్పు, పెరుగు, నూనె. మష్రూమ్ పన్నీర్ వెజిటేబుల్ రైస్కి కావాల్సిన పదార్థాలు చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో ఏం చేయాలి ప్రత్యూష? ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కడ వేసుకుంటావు? స్టవ్ వెలిగకుండానే? ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం. వెలిగించేసి ఇదిగో ప్యాన్. ఓకే, ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. సో తర్వాత ఇది వేయించేసి మనం లెఫ్ట్ హ్యాండరా? అది అందుకని దాని నుంచి ప్రాబ్లం అవుతుంది. అంటే నువ్వు రాయడం చిన్నప్పటి నుంచి దీంతో రాసావా? లెఫ్ట్ హ్యాండ్. నువ్వు ఇలా స్టార్ట్ చేస్తే ఆంటీ వాళ్ళు ఏమనలేదా రైట్ హ్యాండ్తో రాయాలి? చిన్నప్పుడు చాలా తిట్టి కొట్టి నేర్పిద్దాం అనుకున్నారు, బట్ నేను మారలేదన్నమాట. ఎందుకు వింటావు? లెఫ్ట్ హ్యాండ్. సో నువ్వు లెఫ్ట్ హ్యాండర్ కదా, అలా కష్టంగా ఉంది కదా, కొంచెం పొజిషన్స్ మారదామా? ఓకే. దా వెల్లుల్లిపాయ పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్టా? సో కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించేసి. ఈ వంట నువ్వే క్రియేట్ చేసావా లేకపోతే ఆంటీ ఏమైనా నేర్పించారా? మా మమ్మీ చేస్తుంది ఈవినింగ్ స్నాక్స్ టైప్ లాగా. ఈవినింగ్ స్నాక్స్ లో రైసా? అంటే రైస్ మిగిలిపోతుంది కదా, అప్పుడు ఇలా ఇలా చేసి పెట్టేస్తుంది కాలేజ్ నుంచి రాగానే. ఓ, పచ్చిమిర్చి వేసేనా? ఓకే. ప్రత్యూష, నువ్వు మూవీస్ చూస్తుంటావా? ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో అని ఎవరు లేరు, బట్ అందరు హీరోస్ ని చూస్తా నేను. అందరినీ చూస్తావు? అందరినీ. హీరోయిన్? హీరోయిన్ కీర్తి సురేష్ ఎక్కువ ఇష్టం నాకు. సో ఎస్, పచ్చిమిర్చి కూడా వేగిపోయాయి. తర్వాత కాలీఫ్లవర్. ఇలా ఫ్లవర్స్ ఎప్పుడైనా ఎవరైనా చెవులో పెట్టావా? నేను పెట్టలేదు, నాకు పెట్టారు. నీకు పెట్టారా? తర్వాత బఠానీ. తర్వాత వరుసనే వేసేసుకుందామా? నెక్స్ట్ ఇదేనా? ఇది ఏంటి? గాజర్. తర్వాత ఏం వేయాలి? మష్రూమ్. నెక్స్ట్ ఏం వేయాలి? క్యాప్సికం. క్యాప్సికం ఇంకా యమ్మీ యమ్మీగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడ పన్నీర్ కనిపిస్తుంది, అది కూడా వేసేద్దాం. వేసేద్దాం. సో తర్వాత ఏం చేయాలి? కర్డ్ వేసుకుందాం. పెరుగు ఎంత? కొంచెమే. కొంచెమేనా? ఏ నీకు పెరుగు నచ్చదా? ఎంత ఏమంటావు చెప్పు. 3 టేబుల్స్. 3 టేబుల్? నేనా స్పూన్. 3 టేబుల్స్ అంటే సో వేసేసాం కాబట్టి ఈ వెజిటేబుల్స్ అవన్నీ కుక్ అవ్వడానికి కొంచెం ఉప్పు వేద్దాం. సాల్ట్.
పెరుగు కూడా వేసేసాం కాబట్టి ఉప్పు వేసేసాము లాస్ట్ కి గరం మసాలా గరం మసాలా స్పైస్ అంటే ఎంత ఇష్టమో అంటే ఆల్రెడీ చిల్లీ వేసుకున్నాం కాబట్టి ఇది కొంచెం తక్కువ వేసుకుందాము సో ఈ వెజిటబుల్స్ అన్ని కుక్ అవడానికి కొంచెం టైం పడుతుంది కదా మరి ఏం చేయాలి మూత పెట్టుకుందాం మూత పెట్టేసే మరి ఒక 2-3 మినిట్స్ అయిపోయింది కాబట్టి మన వెజిటబుల్స్ కుక్ అయిపోయినాయో లేదో చూసేద్దాం చాలా యమ్మీ యమ్మీగా కలర్ఫుల్ గా కనిపిస్తుంది నువ్వు కష్టపడుతున్నావు కదా ఇందాక నుంచి అందుకని నేను హెల్ప్ చేస్తున్నా నీకు థ్యాంక్ యూ తర్వాత పుదీనా రైస్ ముందు రైస్ వేసుకుందాం తర్వాత పుదీనా వేసుకుందాం గార్నిష్ చేసుకుందాం నువ్వే వేసేసే వాటి నుంచి రెడీ అయిపోయింది సో పుదీనాతో గార్నిష్ చేసుకుందాం అలా ఒక్కసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఓకే నిన్న ప్లేస్ తీసుకో తీసేసుకోండి సో ఫైనలీ రెసిపీ అయిపోయింది ఇలా వేడివేడిగా తింటే నోరు కాలుతుంది కాబట్టి కొంచెం కూర అయ్యే వరకు మన పాప ఒక పాట పాడేస్తుందా మాకోసం పిల్ల పిల్ల భూలోకం దాదాపు కన్ను మూయువేళ పాడేను కుసుమాలు పచ్చ కంటి మీన ఈ పువ్వుల్లో సడి అందాలు అందాలే ఈ వేళ వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే చాలా 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 అద్భుతంగా పాడావు నాకు నిజంగా తన డ్రీమ్ లాగా ఒక బీచ్లో నైట్ టైం కూర్చొని తన గొంతుతో ఈ పాట వినాలని ఉంది ఎప్పుడైనా ట్రై చేద్దాం చేద్దాం మనం ఇద్దరం ట్రిప్ వేద్దాం ఓకే ఎనీవే సూపర్ అద్భుతంగా పాడేసావు మన రెసిపీ కూడా అయిపోయింది కాబట్టి సర్వ్ చేసేసుకుందామా ఆహా ఎంత యమ్మీ యమ్మీ స్మెల్ వస్తుంది తెలుసా చాలా టెంప్టింగ్గా ఉంది గుడిలో ప్రసాదం పెడతారు అట్లా పెట్టి చాలా అమ్మ అన్నట్టు చూసింది రెసిపీ రెడీ అయిపోయింది మష్రూమ్ పన్నీర్ వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అయిపోయింది మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేద్దాం మష్రూమ్ పన్నీర్ వెజిటేబుల్ రైస్కి కావాల్సిన పదార్థాలు మష్రూమ్ పచ్చి బఠానీ పన్నీర్ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ క్యాప్సికం ముక్కలు కాలీఫ్లవర్ ముక్కలు గాజర్ ముక్కలు ఉడికించిన బాస్మతి రైస్ గరం మసాలా పచ్చిమిర్చి ముక్కలు పుదీనా ఉప్పు పెరుగు నూనె మష్రూమ్ పన్నీర్ వెజిటేబుల్ రైస్ తయారు చేసుకున్న విధానం ముందుగా పొయ్యి వెలిగించి బాండి పెట్టి నూనె వేయాలి ఆ నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చిపోయే వరకు వేగించుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కాలీఫ్లవర్ ముక్కలు పచ్చి బఠానీ గాజర్ ముక్కలు మష్రూమ్స్ వేసి అంతా కొద్దిగా కుక్ అయిన తర్వాత క్యాప్సికం ముక్కలు పన్నీర్ ముక్కలు పెరుగు సరిపడా ఉప్పు వేసి కలిపి అలానే గరం మసాలా వేసి కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి అంతా మంచిగా కుక్ అయిన తర్వాత ఉడికించిన బాస్మతి రైస్ వేసి అంతా కలిసేలా కలుపుకొని పుదీనాతో గార్నిష్ చేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ లో తీసి సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ మష్రూమ్ పన్నీర్ వెజిటేబుల్ రైస్ రెడీ మష్రూమ్ పన్నీర్ వెజిటేబుల్ రైస్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా ఇట్స్ టేస్టింగ్ టైం సో లెట్స్ టేస్ట్ కమ్ నిజంగా చెప్పాలి తను చేసింది కాబట్టి సూపర్ టేస్ట్ అలా నువ్వు పాడిన పాటకి చేసిన రెసిపీకి అలా ఒక హగ్ కానీ చూడడానికి ఇలా ఉంటుంది కానీ పెద్ద రాక్షసి అద్భుతంగా చేసింది ఇది ఇవాళ ఎపిసోడ్ చాలా సింపుల్గా అద్భుతంగా ఉంది కదా వచ్చే ఎపిసోడ్లో మరొక ఇన్స్టాతో మరో రెసిపీతో మీ ముందు ఉంటా అంటే కీప్ స్మైలింగ్ అండ్ బాయ్ బాయ్.